తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో భాగంగా విస్తృత సోదాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తనిఖీలు నిర్వహించగా 650 కిలోల గంజాయి దొరికింది. లక్ష్మీదేవిపల్లి మండలం రేగాళ్ల క్రాస్ రోడ్ సమీపంలో వాహనాలను సోదా చేస్తుంటే రాజస్థాన్కు చెందిన లారీలో గంజాయి పట్టుబడింది. నిషేధిత గంజాయి విలువ 1.25 కోటి పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వాళ్ళ సిబ్బందితో కలిసి రేగాళ్ళ ఎక్స్రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ RJ21GB5297 లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది. దాన్ని ఆర్జే చెక్ చేస్తే దాంట్లో గంజాయి వచ్చింది. ఈ గంజాయి వచ్చేసి 6 క్వింటాల 50 కేజీలు. దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి బయటికి పోతే కేజీ 25,000 రూపాయలు చెప్పి 25,000 రూపాయలు చెప్పి అమ్ముకుంటారు. ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూందాల్ లోడ్కొని రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూందాల్కి దాల్ లోడ్ ఉంటుంది కదా, మూందాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరకుడు ఫస్ట్ సుందరరామన్ కోసము రాజస్థాన్ సురేష్ సుందరరామన్ అయిన లారీ డ్రైవర్ ఓనరు, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్.